రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రామకృష్ణ మండిపడ్డారు. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, చాలా వరకు హిందూ దేవాలయాలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో పత్తికొండ ఆంజనేయస్వామి, ఆదోని ఆంజనేయస్వామి దేవాలయాలపై అదేవిధంగా 3 రోజుల క్రిందట విజయనగరం జిల్లాలోని రామతీర్థంలోనూ, ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలో మార్లబండ ఆంజనేయస్వామి దేవాలయంపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఈ దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌతాళం బీజేపీ మండల అధ్యక్షుడు వెంకన్న మరియు కోసిగి మండల అధ్యక్షుడు పెండేకల్ రాముడు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కొట్టుమిట్టాడుతున్నారు. మీడియా మిత్రులు, విలేకరులు కూడా దాన్ని సందర్శించి అక్కడ ఉండే అర్చకులతో వాయిస్ తీసుకొని వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు. హిందూ దేవాలయాల్లో ఇదే మంత్రాలయం నియోజకవర్గంలో ఒగురు గ్రామంలో కూడా జరిగింది, నరసింహస్వామి విగ్రహం. అదే మాదిరిగానే ఆధునిలో కూడా జరిగింది ఆంజనేయస్వామి విగ్రహం. మొన్ననే జరిగింది మళ్ళీ మన రామతీర్థం విజయనగరం జిల్లాలో. రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా అక్కడ సందర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 19 నెలలు గడుస్తున్నా ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలకి రక్షణ లేకపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి వీళ్ళు పోలీసులు అయితేనేమి, ఈ యొక్క ప్రభుత్వం అయితేనేమి, గట్టిగా వాళ్ళని ఎవరైతే ఈ దుండగులు పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించేది వదిలేసి ఈ యొక్క కథనాన్ని రాసిన విలేకరుల పైన కేసు పెట్టడం ఇది చాలా బాధాకరం. ఒక హిందూ దేవాలయాలు ఇలా పగలగొడుతున్నారు అని తెలిసిన విషయాన్ని పబ్లిక్లో తీసుకొచ్చినందుకు కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పురుషోత్తం రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర, గుడి దగ్గర సందర్శిస్తాం. అతి త్వరలో మా సార్ గారు పార్టీ కార్యక్రమం పైన తిరుపతిలో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే మేము అక్కడ సందర్శిస్తాం. భారీ ఎత్తున సందర్శించి అక్కడ జరిగిన నిజాలేమి, ఇవన్నీ అపోహాల నిజాల అనే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కమిటీ ద్వారా, ఆ కమిటీ ద్వారా నిజాలు బయటకు వచ్చే మాదిరిగా చూస్తాం. వీలైతే దీనిపై ఎంతవరకైనా పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ కేసులకు, తప్పుడు సమాచారాలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు. కాబట్టి దీనిపైన ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా, సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాం.